కేసీఆర్ గారు మొట్టమొదటిగా చేనేత కుల వృత్తిని గౌరవించి జియో ట్యాగ్ ఇచ్చి ఒక రెండు పథకాలు పెట్టడం వల్ల ఈ రోజు మాకు ఒక కుటుంబానికి 60,000 నుంచి 60,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు అందుకునే ఆలోచనలో భాగంగా తృప్తి ఫండ్ 3 ఏళ్ల కింద కట్టిన వాళ్ళు ఉన్నారు, 20 నెలల కింద కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నిన్న ఒక జీవో తయారు చేసి వాళ్ళు మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి వారిలకు మేము చేనేతల తరఫున రుణపడి ఉంటాము. ప్రత్యేక ధన్యవాదాలు, వారికి శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాము. ప్రత్యేకంగా చేనేతలకు ఇంకా కూడా కొద్దిగా మాకు కావాల్సినది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఒక హైదరాబాద్లో ఇప్పుడు వర్క్ షెడ్లు ఉన్నాయి, ఆ వర్క్ షెడ్లు మొత్తం మూసేసిరు, ఎత్తేసే పరిస్థితి కూడా ఉన్నది. ఈ ఎత్తేసే పరిస్థితులలో అయోమయంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడే పరిస్థితిని కూడా మా ముఖ్యమంత్రి గారు గౌరవించి కొద్దిగా కుల గౌరవాన్ని గౌరవించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కేటాయించి, అనర్హులు అనేది కాదు, అర్హులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాల వల్ల లబ్ధి చేకూరడం ఒక 25% 30% వరకే జరిగింది. ఆ 30% కాక మిగతా 70% మందికి కూడా పథకాలు అమలు కావాలంటే నెలకు ఇంతో అంత వృత్తిగా ఇవ్వాలని మేము ప్రాధాన్యపడుతున్నాము. ప్రత్యేకించి చేనేతలంటే ఒకే వృత్తి మీద ఒకే పని మీద 350 రోజులకు పనిపడి పని మీదనే ఉంటారు. కాబట్టి ఆ పని మీద ఉన్న వాళ్ళని గమనించి మాకు ఖచ్చితంగా తక్షణమే నెలకు ప్రక్క రాష్ట్రాల కంటే అధికంగా చేస్తారు ముఖ్యమంత్రి గారు. దేశంలో ఎక్కడా కూడా ఈ ఇట్లాంటి పథకాలు ఏ ప్రభుత్వం పెట్టలేదు, ఏ ఆలోచన కూడా చేయలేదు ఇంతవరకు. 1 లక్ష రూపాయలు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయము, గొప్ప మనసున్న కేసీఆర్ గారు మీకు 1 శతకోటి వందనాలు. కాబట్టి మాకు ఇంకా పథకాల లబ్ధి చేకూరని వాళ్ళను కూడా గుర్తించి మాకు ఈరోజు మేము పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణము ఇంత గొప్ప ఆలోచన ఉన్న కేసీఆర్ గారు అందరికీ న్యాయం చేస్తారని మేము విశ్వసిస్తున్నాము, కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని మేము అందరి తరఫున చేతులెత్తి వందనాలు తెలియజేస్తున్నాము. జై కేసీఆర్.